నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇద్దరు డెప్యూటీలు, కొరకు రాని కొయ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారైతే, ఇంకొక ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. మామూలుగా అడుకోరు ఒకవేళ ఆయన అసెంబ్లీలోకి వస్తే కనుక, అంటే అన్నీ విధానపరంగానే ఉంటాయి, కాకపోతే డిప్యూటీ స్పీకర్గా ఆయన కుర్చీలో కూర్చుంటారు కాబట్టి ఆయన ఇదివరకులాగా జగన్మోహన్ రెడ్డి గారిని మీద వేసే చెలోక్తులు, వ్యంగ్యోక్తులు ఇలాంటివి అయితే రఘురామకృష్ణరాజు గారికి ఛాన్స్ ఉండదు డిప్యూటీ స్పీకర్ అయ్యారు కాబట్టి. బట్ పాలసీ పరంగా అసెంబ్లీ రూల్స్ గైడ్లైన్స్ దాని పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయనకు భవిష్యత్తులో ఏమన్నా మంచి ఆలోచన వచ్చి అసెంబ్లీకి వెళ్దాం అని చెప్పి తనతో పాటు తన మిగిలిన 10 మంది ఎమ్మెల్యే, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు గనక అసెంబ్లీకి వెళ్తే ఆట వేరుగా ఉంటుంది. ఎందుకంటే అన్ని అంశాల వారిగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఫ్రేమ్ దాటరు, ఫ్రేమ్ దాటకుండా అసెంబ్లీ రూల్స్కి అనుగుణంగానే పాలసీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి చూపే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సో ఆయనకి డెప్యూటీలతో తలనొప్పి అనమాట. రాయలసీమ ఏరియాలో ఒక సామెత ఉంటుంది, పూజలు లేక బూజు పట్టి ఉన్నా కానీ నైవేద్యం పెట్టి నా మహిమ చూపిస్తానట్టు దేవుడు. నిజంగా అంతటి మహిమన్న దేవుడు అయితే ఎందుకు బూజు పట్టి ఉంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు, ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి. దమ్ముంటే అరెస్ట్ చేయండి అని. మీరు దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటే ఎవరికి దమ్ము ఉండాలి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి? చట్టం ఉంది కదా, చట్టం ప్రకారమే అరెస్ట్ చేస్తారు. అయినా ఇది ఏదో ఒక ఫ్యాషన్ మాదిరి ఇలా హీరోలు అయిపోదాము అని చెప్పి ప్రయత్నాలు అలాంటివి ఏమన్నా అసెంబ్లీలో ఒకవేళ మీరు అటెండ్ అయ్యి, ఇప్పుడంటే వదిలేశారు అలాగూ అసెంబ్లీ సెషన్కి మీరు కార్డు వదిలేశారు, నెక్స్ట్ సెషన్కి వెళ్తారు, గ్యారంటీగా వెళ్తారు. మాన్సూన్ సెషను అయిపోయింది కాబట్టి ఇంకా అదే నెక్స్ట్ బడ్జెట్ సెషను, ఇప్పుడు ఎలాగూ ఇది వింటర్ సెషన్ కాబట్టి ఇంకా బడ్జెట్ సెషన్కి వెళ్ళాలి మీరు, నెక్స్ట్ బడ్జెట్ సెషన్కి, ఆ తర్వాత మాన్సూన్. ఎందుకంటే 60 రోజులు మీరు విధిగా అసెంబ్లీకి హాజరవ్వాలి, లేకపోతే మీ మీద అసెంబ్లీ గైడ్లైన్స్ ప్రకారం తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి ఆల్రెడీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు అన్ని పుస్తకాలు తిరిగేస్తున్నారు, రేయింబగళ్ళు చదివేస్తున్నారు మొత్తం రాజ్యాంగం అంతా. సో మీకు అక్కడి నుంచి ఒకటి ఉంది, స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి దగ్గర నుంచి ఒక మరి రాజ్యాంగపరమైన థ్రెట్ అయితే మీకు ఉంటుంది. మీరు ఏమన్నా అతిక్రమిస్తే, నిబంధనలు అతిక్రమిస్తే 60 రోజులు మీరు అసెంబ్లీకి హాజరయ్యి తీరాల్సిందే. లేదనుకోండి, మీ వేతనాల్లోనూ జీతభత్యాల్లోనూ కోత ఉంటుంది, అలాగే మీకు కల్పించాల్సిన ఫెసిలిటీస్లో కోత ఉంటుంది. ఇంకా పైన స్పీకర్ డిస్క్రిషన్, ఆయన విచక్షణ. అందుకనే ఆయన స్పీకర్ గురించి తెలిసిన వాళ్ళందరూ మీకు చెప్పేదంటే అయ్యన్న పాత్రుడి గారిది వెన్నపూస లాంటి గుండె. మీరు వెళ్ళి అయ్యా మొత్తం మేము 11 మంది అని ఇలా దండం పెట్టేసి ఏదో మీ ఇష్టం అంటే ఆయన మిమ్మల్ని క్షమించేస్తారు. మీ మీద ఈ రకమైన క్రమశిక్షణా చర్యలు, చట్టపరంగా తీసుకునే క్రమశిక్షణా చర్యలు ఏమన్నా ఉంటే అవి తీసుకోబోరు అనే విషయాన్ని చాలా పక్కాగా చెబుతున్నారు. మరి మీ ఆలోచన ఎలాగో ఉందో తెలియదు. ఇక అన్నింటికి మించి మీరు ఒక మంకు పట్టుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఒక ఒంటి స్తంభం మేడలో ఉన్నారు, ఆ మేడలో ఉండటం వల్ల మీకు బయట ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలియదు. మీరు ఇటీవలే అంటే నిన్ననే రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ చెవిలో ఏది చెబితే అదే నిజం, ఆయన ఏది పోస్తే చెవిలో పోస్తే అదే అమృతం మీకు. సో అందువల్ల మీకు చాలా విషయాల మీద అవగాహన ఉండకుండా వాళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా మీకు ఉంటుంది, మీరు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఎంత హోంవర్క్ చేసేవాళ్ళు, అక్కడ మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు బాగానే చెప్పేవాళ్ళు, చాలా హోంవర్క్ చేసుకునేవాళ్ళు, క్వశ్చన్ ఇయర్ తయారు చేసుకోవటాలు చాలా పద్ధతిగా. ఇప్పుడు అదంతా అయిపోయింది, మీరు వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మనం పార్లమెంట్ గైడ్లైన్స్లోకి వెళ్ళాం. లోక్సభకి సెక్రటరీ జనరల్గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన ఆయన పీడీటీ ఆచార్య గారు అని ఆయన ది వైర్ అనే సామాజిక మాధ్యమంలో ఒక పెద్ద కథను రాశారు. 1/10 ఆఫ్ ది స్ట్రెంగ్త్, హౌస్ స్ట్రెంగ్త్ సపోజ్ 542 అనుకోండి, 1/10 అంటే 54, పార్లమెంట్ లెక్క నేను చెబుతున్నా, 54 మంది సభ్యులుంటే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది అనేది చట్టబద్ధంగా ఎక్కడా లేదు. యాజ్ సచ్ దేర్ ఇస్ నో దట్ కైండ్ ఆఫ్ లా వాస్ దేర్ అని చెప్తున్నారు, అటువంటి చట్టమే లేదు. ఇది మరి ఎందుకు ఎక్కడి నుంచి ప్రస్తావన వచ్చిందంటే, స్పీకరు ఒకవేళ మీరు ఒక పెద్ద పార్లమెంటరీ పక్ష నాయకుడో లేకపోతే శాసనసభా పక్ష నాయకుడో, ప్రతిపక్షం అనే ప్రతిపక్షంలో ఉన్న 4-5 పార్టీలు ఉంటే వాటిల్లో అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష నాయకుడికి కల్పించే జీతభత్యాలు
అలాగే ఎలవెన్సులు ఇంకా ఇతరత్ర సౌకర్యాలు వీటి వరకు మాత్రమే ప్రతిపక్ష హోదా అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, దానికేదో క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి, ఇలాంటివి ఏవి లేవు చట్టంలో అనేది ఆయన చాలా స్పష్టంగా రాశారు. మీ డిమాండ్ పుణ్యమా అని లోకానికి చట్టం తెలిసింది. లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా లాస్ట్ సెషన్స్లో ఇదే చూపించి వన్ టెన్త్ మీరు లేరు కదా, వన్ టెన్త్ మీరు లేరు కదా, మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు అని. మీకు ఇంకో విషయం ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి, జాగ్రత్తగా మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు ద హిస్టరీ, లోక్సభలో 33-34 మంది సభ్యులతోటి తెలుగుదేశం అతిపెద్ద పార్టీగా ఉండేది, పాలకపక్షాన్ని మినహాయించి ఆ రోజున కాంగ్రెస్ని మినహాయించి. కానీ ఆ రోజు స్పీకర్ ఏమి పర్వతనేని లోక్సభ పక్ష నాయకుడు పర్వతనేని ఉపేంద్ర గారికి ఆ రోజు ఇచ్చింది కేవలం లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పక్ష నాయకుడు అంతే, కాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి వారికి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే వేతనాలు జీతభత్యాలు సౌకర్యాలు ఉంటాయి చూసారా, అంతవరకే ఆ ఫెసిలిటీస్ని కన్ఫైన్ చేశారు. మీరు చదువుకోవచ్చు లోపలికి, లోక్సభ సెక్రటేరియట్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఈ విషయాలన్నీ ఉన్నాయి, ఇవేం రహస్యాలేం కాదు. సో ఇదొకటి మీరు గమనంలోకి తీసుకోవాలి ఇక్కడ. అందువల్ల ఇలాంటివన్నీ రేపు పొద్దున డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మీకు పూసగుచ్చినట్టు వివరిస్తారు. మీరు ఇంకా ఆ డిమాండ్కే కన్ఫైన్ అయ్యి నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు ఆ హోదా ఇవ్వకపోతే నేను సభలోకి రానంటే చెరువు మీద వెళ్ళినట్టే ఇది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే చాలా పెద్ద నాయకులు, టవరింగ్ పర్సనాలిటీస్. మీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చూస్తే జైపాల్ రెడ్డి గారు, అలాగే ఎంసీపీఐ నుంచి ఓంకార్ గారు ఉండేవారు, అలాగే ఆయన ఇంకా వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న పార్టీలో ఒకళ్ళో ఇద్దరో నలుగురో ఉన్నా సరే వాళ్ళని జనం గౌరవించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిలబడ్డ వాల్యూస్కి, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళు అనుకున్న వాల్యూస్కి అనుగుణంగా నిలబడి వాళ్ళు మాట్లాడేవాళ్ళు జనం కోసం మాట, ఇలాగా మీకులాగా మంకు పట్టు పట్టేవాళ్ళు కాదు. రెండోది ఇవన్నీ రేపు రఘురామకృష్ణరాజు గారు మీకు చెబుతారు ఎదురైతే శాసనసభలో. రెండోది ఇంకా మీకు గుర్తుంటే మీకు మీకు లోక్సభకి వెళ్తే కనుక ఇంద్రజిత్ గుప్తా గారని 9 టైమ్స్ పార్లమెంటరీ సిపిఐ ఆయనకి, మరి అప్పట్లో వాళ్ళిద్దరో ముగ్గురో ఉన్నారు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారు వ్యవహరించే సమయంలో, కానీ ఆయన పెద్దరికాన్ని బాలయోగి గారు గుర్తించి, స్పీకర్ బాలయోగి గారు మన బాలయోగి గారు గుర్తించి ఆయనకి ఫ్రంట్ రోలో ఒక సీట్ వేశారు, ఫాదర్ ఆఫ్ ది హౌస్ అని ఒక సీటు. మీరు ఇక్కడే కూర్చోండి, మీరు ఈ సభకి పెద్దవారు, మీరు గౌరవనీయులు అని చెప్పి. ఆ రోజున సభలో మాట్లాడటానికి టెక్నికల్గా మరి ఆయనకున్న సంఖ్యను బట్టి 3 నిమిషాలే టైం ఇచ్చారు, ఆయన బాధపడ్డారు. కానీ మీలాగా అలిగి సభలోంచి వెళ్ళిపోలా స్పీకర్ గారికి విజ్�ఞప్తి చేసుకున్నారు, అయ్యా నేను 9 సార్లు 9th టైం పార్లమెంటేరియన్ని, మేము ఈ సభలో ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడుతుంటే నాకు 3 నిమిషాలు టైం ఇస్తే ఎట్లాగా అని అడిగారు ఆయన, చాలా సభా మర్యాద పాటిస్తూ. స్పీకర్ గారు ఒకటే అన్నారు, టెక్నికల్గా అలా ఇవ్వాలి కాబట్టి ఇచ్చామండి, మీరు పెద్దవారు, యువర్ ఫాదర్ ఆఫ్ ది హౌస్, మీరు ఎంతసేపు మాట్లాడాలనుకుంటే అంతసేపు మాట్లాడండి, మంచి మర్యాద ఉంటే అండి. స్పీకరు ఇక్కడ అయ్యనపాత్రుడు గారు కూడా జిఎంసి బాలయోగి గారి మాదిరే మీ మీద కరుణాధృక్కులు ప్రసరింపజేయవచ్చు. సో ఇట్స్ అప్ టు అండి, స్పీకర్, డెప్యూటీ స్పీకర్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇంతమందిని మీరు ఫేస్ చేయాలి. ఆల్ ద బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు.